న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. అయితే ఈసారి స్నాచింగ్ ముఠా, చైన్ స్నాచింగ్ ముఠాని పట్టుకునేందుకు పోలీసులు ఫైరింగ్ చేశారు. నాంపల్లి రైల్వే స్టేషన్ పరిధిలో జరిగింది ఘటన. సుమారుగా ఈరోజు ఉదయం ఇద్దరిని పోలీస్ అధికారులు వెళ్ళి చైన్ స్నాచింగ్ ముఠాని ప్రశ్నించేందుకు ప్రయత్నం చేశారు. కానీ వారు తప్పించుకోవడంతో ఏకంగా ప్రతిఘటించారు కూడా. వాళ్ళ చేతిలో కూడా కొన్ని ఆయుధాలున్నట్టుగా తెలుస్తోంది. ఆయుధాలతోని పోలీస్ అధికారుల మీద దాడి చేయబోగా పోలీస్ అధికారులు ఫైరింగ్ చేశారు. దీంతో ఒకరి గాయాలయ్యాయి, ఆసుపత్రి తరలించారు. సో ప్రస్తుతం పోలీసుల అదుపులో ముగ్గురు దొంగలున్నారు. నాంపల్లి రైల్వే స్టేషన్ దగ్గర అనుమానాస్పదంగా తిరుగుతున్న నలుగురు వ్యక్తులను పోలీసులు గుర్తించారు. ఇక తప్పించుకునే ప్రయత్నంలో పోలీసు డెకాయ్ టీం కాల్పులు జరిపింది. ప్రయాణికులను దోచుకుంటుండగా పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నం చేశారు. ఇక పోలీసులపై గొడ్డలితో దాడి చేసేందుకు దొంగలు ప్రయత్నించారు. దొంగలపై కాల్పులు జరిపిన పోలీస్ ఎయిర్ కానిస్టేబుల్ ఇటీవలే నగర శివార్లో పార్టీ దొంగల ముఠాపై పోలీసులు కాల్పులు జరిపారు. ఇక ఇద్దరు దొంగలు కూడా పట్టుకున్నారు పోలీసులు. సో పెద్ద ఎత్తున కలకలం రేపుతున్న అంశం కూడా. సో రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి ఈ కాల్పుల అంశం చర్చనీయాంశం అవుతోంది. ఎస్, స్పాట్ నుంచి అందుబాటులో ఉండడం ప్రతినిధి దేవిక. ఎస్ దేవిక, ఏం జరిగింది? పోలీస్ అధికారులు కాల్పులు జరపడం గల కారణం ఏంటి? సో వాళ్ళకి ముందస్తు ఇన్ఫర్మేషన్ ఏ రకంగా తీసుకురాగలిగారు? సో వాళ్ళని ప్రతిఘటించారా? వాళ్ళ దగ్గర ఏమైనా ఆయుధాలు దొరికాయా దొంగల దగ్గర? ప్రస్తుతం ఇక్కడ ఏం జరిగిందంటే, మరోసారి రాష్ట్రంలో పోలీసుల కాల్పులు అనేది కలకలం రేపిందని చెప్పాలి. ప్రస్తుతానికి హైదరాబాద్లో రాత్రిపూట రైల్వే స్టేషన్లో కానివ్వండి, బస్ స్టేషన్లో కానివ్వండి, ఎక్కువగా దోపిడీ దొంగలు ఎవరైతే స్టే చేస్తూ ఉంటారో వాళ్ళ మీద ఎక్కువగా బంగారం తీసుకోవడం, లేకపోతే సెల్ ఫోన్స్ తీసుకోవడం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనేవి జరుగుతున్నాయని చెప్పి కొద్ది రోజుల నుంచి కూడా పోలీస్ కంప్లైంట్స్ అనేవి ఎక్కువగా వస్తూ ఉన్నాయి వాళ్ళకి. అయితే దాంట్లో భాగంగానే కొద్ది నెలల నుంచి పోలీసులు నిఘా పెట్టినప్పటికీ కూడా అక్కడక్కడ కొన్నిసార్లు మన గతంలో కూడా చూసుకుంటే ఒకసారి పోలీసుల కాల్పులు కూడా దోపిడీల దగ్గర జరిగాయనేది కూడా మనం విన్నాం. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే, ఈ నిఘాలో భాగంగా నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు నిఘా పెడుతున్న సమయంలోనే ఇద్దరు నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ ఏదైతే ప్లేస్ మనకు కనిపిస్తుందో ఈ ప్లాట్ఫామ్ ఈ ఫుట్పాత్ మీద వాళ్ళు కూర్చోవడం జరిగింది. అయితే పోలీసులకు అనుమానం వచ్చి వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళు ఎవరు ఏంటి అని ప్రశ్నిస్తున్న సమయంలో మరి వాళ్ళు ఏమనుకున్నారో ఏమో, వెనకాల వాళ్ళు దాపెట్టుకున్న గొడ్డలిని తీసుకొని ఒక కానిస్టేబుల్ మీద దాడికి దిగడం జరిగింది. ఇద్దరి మధ్య కొంచెం తోపులాట కూడా జరిగింది. ఇక్కడ మనకు చూసుకుంటే ఈ ఫుట్పాత్ మీద బ్లడ్ కూడా కనిపిస్తూ ఉంది. అయితే ఆ తోపులాటలో భాగంగా ఇద్దరికి కానిస్టేబుల్ కూడా చిన్న చిన్న గాయాలు అయ్యాయి. అదేవిధంగా ఇదంతా చూస్తున్న ఇంకొక కానిస్టేబుల్ దూరం నుంచి వచ్చి వెంటనే ఇంకొక అధికారిని తీసుకొని వచ్చి అతనితో గన్ ఫైర్ అనేది చేయడం జరిగింది. ఆ గన్ ఫైర్ చేయడం వల్ల ఎవరైతే ఒక దుండగుడు ఉన్నాడో, ఎవరైతే ఇప్పుడు నిందితుడు, అతని కాళ్ళకి తొడ భాగం పైన బుల్లెట్ అనేది దిగడం జరిగింది. అప్పుడే మిగతా అధికారులు అందరికీ కూడా ఫోన్ చేయడంతో వాళ్ళు వెంటనే వచ్చి వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఎవరికైతే గాయం అయ్యిందో ఆ వ్యక్తిని ఇక్కడ దగ్గరలో ఉన్న ఉస్మానియా హాస్పిటల్కి తీసుకెళ్లడం జరిగింది. అంటే ఇదంతా కూడా ఎప్పటి నుంచో నిందితులు ఈ దోపిడీ దొంగల కారణంగానే ఈరోజు నిఘా పెట్టడం వల్ల ఈరోజు వీళ్ళిద్దరు దొరికారనేది కూడా పోలీసులు చెప్పడం జరుగుతుంది. దేవిక, అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది ప్రస్తుతానికి? అంటే పోలీస్ అధికారులు ఏం చెప్తున్నారు అంటే, ఈ ముఠాని ఎన్ని రోజులుగా వాళ్ళు నిఘా వేయడం జరిగింది? సో వాళ్ళకి సంబంధించి సమాచారం ఏదైనా ఉందా? వాళ్ళ పేర్లు కానీ, లేకపోతే వాళ్ళు లోకలా నాన్ లోకలా ఏం చెప్తున్నారు? వాళ్ళు లోకల్ అనే విషయం అయితే తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే గత నెల రోజుల నుంచి ఎక్కువగా ఈ కేసులు ఎక్కువైపోయాయి కాబట్టి, అంటే రాత్రి సమయంలో ఎవరైతే ఇక్కడ వెహికల్ కోసం లేకపోతే ట్రైన్ల కోసం ఎదురు చూస్తూ ఉంటారో వాళ్ళ మీద, అంటే పడుకొని ఈ ఫుట్పాత్ మీద చాలామంది పడుకుంటూ ఉంటారు. అంటే ట్రైన్ లేట్ అయిందనో, లేకపోతే ఎవరి కోసం ఎదురు చూస్తూ ఇలా రెస్ట్ తీసుకున్న సమయంలో వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళని బెదిరించి వాళ్ళ మెడలో ఉన్న బంగారం, లేకపోతే సెల్ ఫోన్, డబ్బులు ఇవన్నీ దొంగతనం చేస్తున్నారు ఈ దోపిడీ దొంగలు అని చెప్పి గత నెల రోజులు 2 నెలల నుంచి కూడా ఆ పోలీసులకి ఎక్కువ కంప్లైంట్స్ రావడంతో వాళ్ళు వీళ్ళ మీద ఎక్కువగా నిఘా పెట్టడం ద్వారా ఈరోజు ఈ నిఘాలో భాగంగానే వాళ్ళు బయటపడ్డారనేది కూడా తెలుస్తూ ఉంది. సో వాళ్ళకి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇంకా అదనంగా ఏం చెప్పడం జరుగుతుంది పోలీస్ అధికారులు? వాళ్ళు లోకల్లో ఇక్కడ ఉండేవారు వ్యక్తి అంటే కొంతమంది ఆకతాయిలుగా చెప్తున్నారు, లేదంటే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ప్రత్యేకంగా ఇదే ఒక వృత్తిగా మార్చుకున్న వ్యక్తుల? అంటే ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇది వృత్తిగానే చేస్తూ ఉన్న వ్యక్తులు అనేదే బయటపడింది. దోపిడీ దొంగలు వీళ్ళు ఎప్పటి నుంచో కూడా చాలా దాదాపుగా కొన్ని సంఖ్యల్లో దోపిడీ దొంగలు చేయడం అనేది వీళ్ళ మీద కేసు కూడా ఉందని చెప్పి ఇందాక పోలీసులు చెప్పడం జరిగింది. కానీ వీళ్ళ మరిన్ని వివరాలు కూడా చెప్పే ప్రయత్నం చేస్తామే తప్ప ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా దోపిడీ దొంగలకి సంబంధించి పోలీసులు ఏది కూడా బయటపెట్టలేదని తెలుస్తుంది. రైట్ దేవిక,
ఇకవరలుగా నాంపల్లి రైల్వే స్టేషన్ పరిధిలో ఒక్కసారిగా కాల్పులు కలకలం రేపాయి. సందర్ని కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతుంది. ఎక్కడ చూసినా కూడా గతంలో కూడా ఓఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్ దగ్గర పెద్దంబరిపేట సమీప ప్రాంతంలో పార్టీ గ్యాంగ్ పై ఇటువంటి తరహాలోనే నిఘా వేశారు పోలీసులు. అయితే వాళ్ళు ప్రతిఘటించి దాడి చేసే ప్రయత్నంలో భాగంగా దొంగల్ని కాల్పులు జరిపి దొంగలపై ఫైరింగ్ చేసి ఆ పోలీస్ అధికారుల వాళ్ళు పట్టుకోవడం జరిగింది. నల్గొండ క్రైమ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అంశం. తర్వాత గతంలోనే దీనికంటే మునుపే సికింద్రాబాద్ పరిధిలోటువంటి చిలకలగూడ దగ్గర కూడా ఇటువంటి ఘటన చోటు చేసుకుంది. అర్ధరాత్రి ప్రయాణికుల విషయంలో కావచ్చు లేదంటే అక్కడ నిద్రిస్తున్న కొంతమంది భిక్షాటిని చేసే వ్యక్తుల దగ్గర కూడా వెళ్ళి వారి దగ్గర నుంచి కొన్ని సొమ్ము కాటేసేవారు. వారంతా కూడా సెల్ ఫోన్లు డబ్బులు కూడా దొంగిలించుకుని వెళ్ళేవారని ఒక పక్కా ఇన్ఫర్మేషన్తో నిఘా వేసింది హైదరాబాద్ పోలీస్ టీం. సో వారి మీద కూడా గతంలో వారు కూడా ప్రతిఘటించేటువంటి ప్రయత్నంలో భాగంగా వారిని అడ్డుకునేందుకు ఫైరింగ్ జరిపి వారిని కూడా అదుపులో తీసుకున్నారు. ఇక నిన్న రాత్రి కూడా ఇటువంటి ఘటన చోటు చేసుకుందని చెప్పాలి. కొంతమంది వ్యక్తులు నాంపల్లి రైల్వే స్టేషన్ పరిధిలో గల అక్కడ కొంత ఫుట్పాత్ పైన కూర్చొని ఉన్నారు. అనుమానాస్పదంగా గమనించడంతో పోలీసులు వచ్చి వారిని ప్రశ్నించారు. ఎవరు ఎందుకు కూర్చున్నారని ప్రశ్నించిన వెంటనే వారు ఇది గమనించి వీళ్ళు పోలీసులను అర్థం చేసుకున్నటువంటి ఆ దోపిడి దొంగలు పోలీసుల మీద దాడికి ప్రయత్నించారు. వారు వింటున్నటువంటి గొడ్డలి ఇతరత్ర సామాన్లతోని పోలీస్ అధికారుల మీద దాడి చేసేందుకు ప్రయత్నించారు. ఇక ఈ దాడిని అడ్డుకునేందుకు ఒక్కసారి గలెక్ట్ అయ్యారు పోలీసులు. వారి మీద ఫైరింగ్ చేశారు. వారిని కాల్పులు వారిపై కాల్పులు జరపడం జరిగింది. అయితే వారు కొంత ఒకరు గాయపడేట తెలుస్తోంది. మరొక ఇద్దరిని కూడా పోలీసు అదుపులో తీసుకుని మొత్తం మీద నలుగురు వ్యక్తులు ఈ యొక్క స్నాచింగ్ టీమ్గా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతందరూ కూడా పోలీసుల అదుపులో ఉన్నారు. దానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. మొత్తం మీద నాంపల్లి రైల్వే స్టేషన్ పరిధిలో జరిగినటువంటి ఈ ఘటన సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది.